హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో వాళ్ళు ఏ కంపెనీ కోసం అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అనేదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 703 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా లిమిటెడ్ అని చెప్పొచ్చు. అంటే అదేవిధంగా ఏ ఇంటర్వ్యూస్ కి వాళ్ళు ఎలాంటి డేట్ కానీ టైం కానీ వెను కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది పూర్తిగా సివీ సెలెక్షన్ చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి, షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళు ఏ బ్యాచెస్ వాళ్ళని తీసుకుంటున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2019, 20 మరియు 21 లో ఎవరైతే పాస్అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేలోపు బిఎస్సీ వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే ఇది ఏపీఐ విభాగం కాబట్టి బిఎస్సీ వాళ్ళను కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. 1 to 4 ఇయర్స్ రిలెవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అంటే ఎవరైతే అదర్ కంపెనీస్ లో మినిమం 1 to 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు అరబిందో లాంటి పెద్ద పెద్ద కంపెనీలో వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఇది ఒక చక్కటి అవకాశం కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఏక్యూఏ కోసం అడుగుతున్నారు. అండ్ ఎంఎస్సీ ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 3 to 6 ఇయర్స్ వరకు అయితే రిలెవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అది కూడా ఆ ఎక్స్పీరియన్స్ క్యూసీ లో కానీ లేదంటే ఏక్యూఏ లో కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే క్యూసీ లో ఉండి ఏక్యూఏ లకి ఎవరైతే జంప్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ క్యూఏ కోసం చూసుకున్నట్లయితే ఎంఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. 1 to 4 ఇయర్స్ వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ కంట్రోల్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళతోటి ఫంక్షనల్ ఏరియాస్ వచ్చేసి హెచ్పిఎల్సి, జీసీ, వెట్ మరియు మైక్రో కోసం అడుగుతున్నారు చెప్పచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేలోపు ఎంఎస్సీ. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 4 ఇయర్స్ వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరబిందో వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఏక్యూఏ, క్యూఏ, క్యూసీ మరియు ప్రొడక్షన్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. ఎవరైతే చిన్న చిన్న కంపెనీస్ లో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు పెద్ద కంపెనీకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, ముఖ్యంగా ఎంఎన్సీ లాంటి కంపెనీస్ కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనము సివి సెలెక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే HRAPI@aurobindo.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి. సో పైన చర్చించుకుంటే డిపార్ట్మెంట్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఆప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి, షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరబిందో వాళ్ళు అడుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి, ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఈ ఇంటర్వ్యూలో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరిలో ప్రొడక్షన్ కావాల్సినటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అలాగే క్యూఏ కావాల్సిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్, నెక్స్ట్ క్యూసీ కావాల్సిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ వీడియో ఎండ్ లో మీకు ప్లేలిస్ట్ ద్వారా అందిస్తాను. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసినట్లయితే ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు దొరుకుతుంది. ఈ వీడియోస్ అన్ని మీరు చూసి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే డెఫినెట్ గా మీరు ఈ జాబ్ కొట్టచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి విఎల్ఆర్ ఫెసిలిటేటర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పచ్చు. అండ్ ఇది వచ్చేసి హార్నర్ కి సంబంధిత కంపెనీ అని చెప్పచ్చు. అండ్ ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 24 February 2022 జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. విఎల్ఆర్ ఫెసిలిటేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హోలీ చైల్డ్ స్కూల్, బిహైండ్ దుండిగల్ పోలీస్ స్టేషన్, గండి మేసమ్మ, హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెను మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు వర్కింగ్ ప్లేస్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే హానర్ ల్యాబ్స్ లిమిటెడ్, యూనిట్ 1, సర్వే నెంబర్ 200, 202,
203, 204 అండ్ 206 బొంతపల్లి విలేజ్ గుమ్మడిదల మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఇది వచ్చేసి వర్కింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇంటర్వ్యూస్ గండిమేసంలో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి హానర్ ల్యాబ్స్ లో పోస్టింగ్ ఇస్తూ బొంతపల్లిలో ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళడుతుంటే డిపార్ట్మెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ సాల్వెంట్ రికవరీ సిస్టమ్ మరియు సేఫ్టీ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ముందుగా ప్రొడక్షన్ కోసం చూసుకున్నట్లయితే ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బిఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అది కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ సాల్వెంట్ రికవరీ సిస్టమ్ కోసం చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం 2 ఇయర్స్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేటప్పుడు బీటెక్ డిప్లొమా అది కూడా కెమికల్ ఇంజనీర్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్తున్నారు. అండ్ ఫైనల్లీ సేఫ్టీ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే మినిమం 2 ఇయర్స్ నుంచి మాక్సిమం 5 ఇయర్స్ వరకు రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ అనేది ఇక్కడ మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది డిపార్ట్మెంట్ వారిగా వాళ్ళడుతున్నటువంటి క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ వివరాలని చెప్పచ్చు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే 2 రెజ్యూమ్ కాపీస్, ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ విత్ లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఇంటర్వ్యూ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ వివరాలని చెప్పచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి జీనోటెక్ అని చెప్పొచ్చు. అండ్ ఇది సన్ ఫార్మా అనుబంధిత కంపెనీ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి అటు ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా సివి సెలెక్షన్ చెప్పచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించినట్లయితే ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం ప్లాంట్ లొకేషన్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. జీనోటెక్ లాబొరేటరీస్ లిమిటెడ్, నంబర్ 250 తుర్కపల్లి విలేజ్, షమీర్పేట్ మండల్, మెచ్చర్ మల్కజ్గిరి డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ప్లాంట్ లొకేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో వీళ్ళడుతుంటే డిపార్ట్మెంట్స్ ఏంటి అనే విషయం చూసుకున్నట్లయితే అప్ స్ట్రీమ్ ప్రాసెస్ మరియు డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ కోసం అడుగుతున్నారు. అండ్ ఇప్పుడు మనం పొజిషన్స్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎంటెక్, బీటెక్, ఎంఎస్సీ ఇన్ బయోటెక్నాలజీ మరియు బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఫ్రెషర్స్ వెళ్ళచ్చు. అట్ ద సేమ్ టైం 6 ఇయర్స్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూలో వాళ్ళకి కావాల్సిన జాబ్ ప్రొఫైల్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఈ అప్ స్ట్రీమ్ ప్రాసెస్ కావాల్సినటువంటి పాయింట్స్ అన్ని మీరు పక్కగా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకే రావచ్చు. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళడుతున్న పొజిషన్ వచ్చేసి మేనేజర్ మరియు సీనియర్ మేనేజర్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేలోపు పిహెచ్డి, ఎంటెక్ మరియు ఎంఎస్సీ బయోటెక్నాలజీ లేదంటే ఎంఎస్సీ లో బయోకెమికల్ ఇంజనీరింగ్ కానీ లేదా బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 10 to 15 ఇయర్స్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ కావాల్సినటువంటి జాబ్ ప్రొఫైల్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని ఇక్కడే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూ వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకే రావచ్చు. అండ్ ఫైనలీ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళటువంటి క్వాలిఫికేషన్ వచ్చేలోపు ఎంటెక్, బీటెక్, ఎంఎస్సీ ఇన్ బయోటెక్నాలజీ లేదా ఎంఎస్సీ ఇన్ బయోటెక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ వెళ్ళచ్చు. అట్ ద సేమ్ టైం 5 ఇయర్స్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కావాల్సినటువంటి జాబ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూ వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకే రావచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది జీనోటెక్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు సివి సెలెక్షన్ కాను వీళ్ళు అడుతున్నటువంటి మెయిల్ ఐడి ఏంటి అనే విషయం చూసుకున్నట్లయితే HR1@zenotech.co.in కి మీ రెజ్యూమ్ ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు రెజ్యూమ్స్ అన్ని షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది సన్ ఫార్మాకు సంబంధిత కంపెనీ అని చెప్పొచ్చు, జీనోటెక్ లాబొరేటరీస్ కింద. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ గురించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ల గురించి మరియు వాటి క్వాలిఫికేషన్ మీకు యాప్ట్ అనిపిస్తే తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మ్
ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.